సజ్జులందరికీ పేరు తగిన నమస్కారం తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులు ఇతర సభ్యులు అందరూ కూడా ఉన్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. మొదటిగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పైపెచ్చు ఇక్కడ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డ్స్ అందుకోబోయేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరై ఉన్నారు, వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం కూడా తెలియజేస్తాను. భవిష్యత్తులో మీరందరూ కూడా జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కూడా మీరందరూ నెల్లూరు జిల్లా తరఫున మీరందరి ఎంపిక కావాలని, నెల్లూరు జిల్లా ప్రతిష్టని రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ తీసుకెళ్లేలాగా మీరందరూ భవిష్యత్తులో అలాంటి అవార్డులు అందుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. నేను మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వ్యక్తినే. టీచర్ నుంచి నేను ఇనిషియేషన్స్ పెట్టడం కానీ అలానే రకరకాల యాక్టివిటీస్లో డైరెక్టర్స్లో చైర్మన్గా ఉన్నాను, తర్వాత ఇప్పుడు ఎంఎన్సీగా ఉన్నాను, ఇంకా కొన్ని బాధ్యతలు కూడా నేను నిర్వర్తించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అన్నింటిలో కన్నా నేను ఎప్పుడు ఇష్టపడేది టీచింగ్ ప్రొఫెషన్నే ఇష్టపడతాను. ప్రధానమైన కారణం పిల్లలు కల్మషం లేకుండా మన ఎదురుగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం టీచ్ చేసేటప్పుడు కానీ వారికి మనం మంచి మాటలు చెప్పేటప్పుడు కానీ వారు చూపించేటువంటి అఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేదు. టీచర్ ఎప్పుడూ కూడా వారి మనసు చిన్నపిల్లల మనసు లాగానే ఉంటుంది. సంతోషం వస్తే తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. టీచర్ ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లలాగా ఒక సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు కానీ వారు ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటారు. నేను మీలాగా ప్రభుత్వ స్కూల్స్లో మీరందరూ కూడా మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. అయితే ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పరిస్థితి వేరు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కొంత ఇంప్రూవ్ అయినాయి. చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి అన్నింటినీ కూడా డెవలప్ చేసుకున్నాం. ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్లో మీ తెలిసిన విషయం హైలీ స్కిల్డ్ టీచర్స్ ఉంటారు. అంటే ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరూ కూడా గవర్నమెంట్ టీచర్స్గా ఉన్నప్పుడు సెలెక్ట్ కానీ వాళ్ళు ప్రైవేట్ టీచర్స్గానో లేకుంటే మిగతా దగ్గరలోనో ఉంటారు. సో గవర్నమెంట్ టీచర్ ఖచ్చితంగా ఒక హైలీ స్కిల్డ్ పర్సన్. దానికి తోడుగా ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ కానీ తయారు చేసుకున్నాం. సో కాబట్టి భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఇంకా మరింత ఉన్నత స్థాయిలో ఎదుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అయితే మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలుసు, టీచర్కి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. గతంలో లాగా చిన్నప్పుడు మమ్మల్ని కొడితే కొట్టించుకున్నాం, ఆ కొట్టించుకున్న దాన్ని ఇంట్లో చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళం. నువ్వేం తప్పు చేయకపోతే టీచర్ కొట్టుంటాడని మళ్ళా రెండు దెబ్బలు కొడతారనే భయం. అలా దెబ్బలు తగిలితే కూడా ఆ దెబ్బలు కనపడకుండా ఇంట్లో మేనేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను కూడా అలాంటి ఫీలింగ్ని అనుభవించాను. కానీ ఈరోజు పిల్లాడిని ఒక పొరపాటున ఒక దెబ్బలను కొడితే వాడు తప్పు చేసినా కూడా టీచర్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఎప్పుడు సాయంత్రం గొడవకు వస్తారు, ఉదయం గొడవకు వస్తారు అని. ఇక్కడే సమాజం చాలా వరకు ఇబ్బందులకు గురవుతూ ఉందంటే పిల్లలకు ఆ భయం లేకుండా పోవడం, పిల్లల్ని ఒక తప్పు చేసినప్పుడు నన్ను మందలించే వాళ్ళు ఉంటారు అనే భయం లేకుండా పిల్లలు తయారవుతున్నప్పుడు సమాజంలో కూడా మనం చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఒక స్టూడెంట్ని మందలించాలంటే పేరెంట్ అన్నా మందలించాలి, టీచర్ అన్నా మందలించాలి. కానీ ఎప్పుడైతే టీచర్ మందలించే స్థాయిని కోల్పోతూ ఉన్నాడో ఆ పిల్లాడిని సమాజం మొత్తం కూడా తప్పుపెట్టే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి టీచర్కి చాలా పరిమితులు ఉంటా ఉన్నాయి. ఒక పక్క రిజల్ట్స్ చూపించాలంటారు, ఒక పక్క సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, రకరకాలైనటువంటి అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా టీచర్స్ ముందు ఉంటున్నాయి. వీటన్నిటితో పాటు తప్పు చేసినప్పుడు ఒక పిల్లాడి ఏదన్నా అంటే ఆ టీచర్కి ఎంత అవమానం దొరుకుతుందో తర్వాత విషయం అందరికీ కూడా చూస్తాను అన్నా. అలానే కొంతమంది అధికారుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కూడా గతంలో కూడా వచ్చున్నాయి. సో వాటన్నిటినీ అధిగమించి టీచర్ ఈరోజు ఒక పరీక్షను ఎదుర్కొంటా ముందుకెళ్తా ఉన్నాడని చెప్పొచ్చు. తప్పకుండా టీచర్కి ఉన్నటువంటి స్కిల్తో ఇంకొక మాట కూడా చెప్పగలను, టీచర్ ఏ ప్రొఫెషన్లోనైనా కూడా సక్సెస్ అవుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక టీచర్గా ఉండి ఆ తర్వాత ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఉపరాష్ట్రపతిగా ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎదిగాడు. ఒక ఉపరాష్ట్ర ఆయన సర్వేపల్లి రాధాకృష్ణనే కాదు,
సమాజంలో ఉండే ఎక్కడైనా తీసుకోండి, ఒక టీచర్ కనుక ఆ ప్రొఫెషన్లోకి ఎంటరైతే అతను ఉన్న తెలివితేటలు కావచ్చు, సామాజిక స్పృహ కావచ్చు, తప్పకుండా అక్కడ ఒక ఎలివేషన్ అయితే ఆ టీచర్ ఏ ప్రొఫెషన్లోనైనా కూడా సక్సెస్ అవుతా ఉన్నాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు ఉందనే చెప్పట్లేదు, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా అతను డెఫినెట్గా ఒక టాలెంటెడ్గా మిగతా వాళ్ళకంటే భిన్నంగా మిగతా వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో అతను కనపడడాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. అలాంటి ఒక మంచి ప్రొఫెషన్లో ఒక మంచి వృత్తిలో మీరందరూ ఉండడం కొనసాగడం మనస్ఫూర్తిగా నేను సంతోషపడుతున్నాను. నేను ఎప్పుడు కూడా నాకు అవకాశం వస్తే పిల్లలకి టీచింగ్ చేయడానికే ఇష్టపడతాను. చివరిదాకా కూడా ఆ టీచింగ్ ప్రొఫెషన్కి నేను అదే విలువ గౌరవం కూడా జీవితాంతం ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వాళ్ళకి శుభాకాంక్షలు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు, వారి భవిష్యత్తులోనైనా ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు అవార్డులు అందుకుంటారని, ఆ స్థాయికి చేరతారని, ఇప్పుడు అందుకున్న వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని అందరినీ చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటామన్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. తప్పకుండా ఎప్పుడైనా కూడా సమాజం బాగుండాలి అంటే ఈరోజు పిల్లల్ని మనం సరైనటువంటి మార్గంలో సరైనటువంటి విద్యను వాళ్ళకి అందించినప్పుడే రేపటి రోజున మనం ఒక మంచి సమాజాన్ని చూడగలం. కాబట్టి అన్ని ప్రొఫెషన్స్లోకి ఈ సున్నితమైనది విలువైనది, కాబట్టి దీని మీద అధికారులు అందరూ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు రాబోయే రోజులు రాబోయే సమాజం బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.